హాయ్ వ్యూవర్స్ ఫోర్టీన్త్ వీక్ నామినేషన్స్లో లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకు అంటే తమ ఫేవరెట్ కంటెస్టెంట్ ని టాప్ ఫైవ్ లో చూసుకోవాలని అందరికీ యాంగ్జైటీగా ఉంది ఇక చూసుకుంటే ఈ రోజు ప్రోమో కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు నేను కూడా ఎందుకనంటే ఈ వారం మొత్తం మీద కూడా షన్ను సిరి వీరిద్దరి ఇష్యూ అనేది చాలా హైలైట్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ఒక పెద్ద టాపిక్ ఇక ఈ నాగ్ సార్ షన్నుని ఈ ప్రశ్న అడుగుతారా లేదా అంటే సిరిని ఎందుకు ఆ విధంగా కంట్రోల్ చేస్తున్నావు తను కూడా నీలాగే ఒక కంటెస్టెంట్ కదా తనకి ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని అడగాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు ఇక సిరీన్ అయితే నాకు సార్ ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు షణూర్ టాప్ వన్ లో చూసుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వెందుకు బిగ్ బాస్ వచ్చావు నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఇక ప్రేక్షకులకి ఓట్ చేయడానికి ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది అనే క్వశ్చన్ అయితే తప్పకుండా అడుగుతాడు ఎందుకంటే ఇక వచ్చేది ఫినాలే కాబట్టి ప్రేక్షకుల తరపున నాకు సరే ఇప్పుడు అడుగుతారు సో ఇదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది తప్పకుండా అడగాలి ఈసారి అడుగుకుంటే మాత్రం ఇక ఈ సీజన్ కి ఒక అర్థమే లేదు అని అంటున్నారు ప్రేక్షకులు నేను చాలా కమెంట్స్ చదివాను చాలా దగ్గర సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్క దగ్గర కమెంట్స్ కూడా చదువుతూ ఉన్నాను అందరి ఒపీనియన్ ఇదే అని అనిపిస్తూ ఉంది సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈసారి నాకు సార్ అడుగుతారా లేదా అని ఎందుకంటే సిరికి ఒక ఫ్రీడమ్ అనేదే లేకుండా పోయింది హౌస్ లో ఇది మనం చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరితో డాన్స్ చేయాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కూడా సిరి షన్నుకి కి భయపడుతుంది ఇది వారు చెప్పక్కర్లేదు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి క్లియర్ కట్ గా అర్థమవుతూ ఉంది ఇక నిన్న ఎపిసోడ్లో కూడా ఆడియన్స్ ఇదే క్వశ్చన్ అడిగారు అప్పుడు కూడా షన్ను సమర్థించుకున్నాడు నేను గేమ్స్ అప్పుడు తనని కంట్రోల్ చేయటం లేదు ఇక గేమ్స్ లేనప్పుడు మాత్రమే కంట్రోల్ చేస్తున్నాను అని ఇది ఒక రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ అనేది ఒక గేమ్ అని మనందరికీ తెలుసు వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట వారి ఓటింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని కూడా మనకి తెలుసు సో వారు ఉండేదే గేమ్లో ఇక ప్రతి ఒక్క క్షణం గేమ్ అని వాళ్ళెందుకు గుర్తించలేదా అని డౌట్ ప్రేక్షకులకైతే వస్తూ ఉంది సో ఈరోజైతే నేను కూడా మీతో పాటే కోసం వెయిట్ చేస్తున్నాను అలాగే ఈ రోజు ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే అలాగే నాకు సార్ ఇది అడగాలి అని అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి ఇక అలాగే ఈ రోజు ఎలిమినేట్ అప్డేట్ అయితే మన ఛానల్లో తప్పకుండా వస్తుంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి